బడ్జెట్ పై మాట్లాడేందుకు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మాది సంక్షేమ బడ్జెట్ అంటున్నారు. 6 గ్యారంటీలకు కూడా 53,000 కోట్ల బడ్జెట్ ను కూడా పెట్టామంటున్నారు, ఎలా చూస్తారు? సంక్షేమ కాదు, సంక్షోభ బడ్జెట్. బడ్జెట్ తయారు చేయడం కూడా రాలేదు వాళ్ళకి. 6 గ్యారంటీలు అటకెక్కించారు, దేనికి స్పష్టత లేదు. ప్రత్యేకించి రైతుల్ని మోసం చేశారు, రైతుల్ని దగా చేశారు. 6 గ్యారంటీలకు 53,000 అని గాలి వినడం తప్ప డిపార్ట్మెంట్లలో వ్యవసాయ శాఖలు పెట్టాలి వస్తువులు కాలేదు. యువత, యువకులకు ఏదైతే గ్యారంటీ ఇచ్చిందో, ప్రధానంగా యువకుల యొక్క కష్టంతో వాళ్ళ చెమటతో అయితే గెలిచారు. ఆ యువకులకు ఇస్తానన్న అనుద్యోగ మృతిని ఇక్కడ అడ్రస్లో కూడా లేదు, దాని పెంచుకోవి కూడా లేదు. మహిళలు పాపం తులం బంగారం అని 2,500 అన్ని మోసమే జరిగింది. ఎక్కడ కూడా ఒక కొత్తదనం కానీ ప్రజలకు ఉపయోగపడే పని కానీ ప్రజల సంక్షేమం కొరకు ఇచ్చే వాస్తవిక బడ్జెట్ లాగా లేదు. వాళ్ళ అనుభవ రాహిత్యం స్పష్టంగా కనబడుతుంది. ఆ బడ్జెట్ వల్ల ఏం జరుగుతుందో, ఈ రాష్ట్రానికి ఏమనుగుతుందో వాళ్ళే చెప్పాలి. గృహజ్యోతి పథకానికి కూడా 200 యూనిట్ల వరకు ఏదైతే ఉచిత విద్యుత్ ఉందో దానికి కూడా 2,300 కోట్ల వరకు కూడా కేటాయిస్తున్నట్టు కూడా చెప్పారు. కావాల్సింది 8,000 కోట్లు అయితే 2,300 కోట్లతో నేను పనిచేస్తాను. ఇట్లా ఇస్తారు అంటే ఇస్తే పావులు అంతమందికి ఇస్తారేమో. రకరకాల రూలింగ్స్ చేసి ఆ రోజు హామీలో చూస్తే మీరు స్పష్టంగా అందరికీ గృహజ్యోతి పథకం 200 యూనిట్ల వరకు అందరికీ కూడా మాఫీ అని చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ ఇంత ముందు ఇచ్చిన గైడ్లైన్స్లోని అదేందో తెలుగుదేశం కార్డు కావాలంటున్నారు. అప్పటికి కొంతమంది కోత పెట్టే ప్రయత్నం చేశారు, ఇప్పుడు ఇంకా ఏదో కొత్త కొత్త పెడతారు. వాస్తవానికి ఏది అక్కర్లేదు. గృహ వినియోగదారుల లిస్ట్ ఉంది, ఎస్పీడీసీలు ఎన్పీడీసీలు కదా, ఆల్రెడీ సంవత్సరాల నుంచి బిల్లు కడుతుంది. దాంట్లో నుంచి 200 యూనిట్ల వరకు తీసేసి ఇద్దరు తీసుకుంటే సరిపోతుంది. కానీ వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం ఏంటి, ఏదో ఒకటి చెప్పి తప్పించుకుందాం, మోసం చేద్దాం. త్వరలో కర్ణాటకలు ఏం చేస్తున్నారో దాని చూసి ఇక్కడ కాదు. త్వరలో 2 లక్షల రుణం మాఫీ చేస్తాం, కౌలు రైతులకు కూడా రైతు బంధు అందిస్తామని కూడా చెప్తున్నటువంటి కౌలు రైతులు గుర్తించారా, ఇంతమంది గుర్తించారు, నేను దానికి ఏం తీసుకున్నాను, దాని ప్రక్రియ అసలు ఎప్పుడైనా స్టార్ట్ అయిందా? రైతు బంధు ఉన్న పాతదే ఇచ్చి చేయడానికి చేరగట్లేదు, మనసు వస్తలేదు. వాస్తవానికి ఆ రోజు డబ్బులు ఉండి మేము ఇస్తానన్న 3 రోజుల ముందు ఎలక్షన్, 4 రోజుల ముందు మేమైపై స్వయంగా ఆపినాం. 9 నాడు 80% మీ అకౌంట్లో పడేస్తున్నాయని చెప్పినాం. పైగా సోనియమ్మని తీసుకొస్తున్నాం, సోనియమ్మ ఇస్తుంది మీకు అందరికీ అని చెప్పినాం. డేట్ నువ్వే పెట్టినావు, ఇక 15 పోగా పాపం అసలు 10 కూడా దిప్పలేదు. ఇప్పుడు దీంట్లో కూడా దానికి సంబంధించిన ప్రస్తావన లేదు. వ్యవసాయ శాఖ పద్ధతులు తెలియదు. రుణమాఫీ అర్జెంటుగా పోయి తెచ్చుకోపోండి, వరకు ఉంటే 1 లక్ష కాదు 2 లక్షలు తీసుకొని రండి. 9 నాడు వస్తూనే ఉన్నాయి, రైల్వే బయలుదేరుతున్నాయి ఢిల్లీ నుంచి అని చెప్పినాం. ఏమి ఎక్కడుంది ప్రస్తావన? మరొక విషయం, సీఎం రేవంత్ రెడ్డి కూడా పదే పదే చెప్తున్నారు అసెంబ్లీలో కూడా, ప్రధాన ప్రతిపక్ష నేత సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు, చర్చకు రావడం లేదు, ఆయన అనుభవాన్ని కూడా మాకు చెప్పాల్సిన అవసరం ఉంది, ఎందుకు రావట్లేదని కూడా ప్రశ్నిస్తున్నటువంటి ఈ దొంగ డ్రామాలు, చిల్లర చేష్టలు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. నీ మాట్లాడే భాష, నీ వ్యంగ్యం, నీ మెడిసిపాటు అన్నీ చూస్తున్నారు ప్రజలు.
ఉపయోగిస్తున్న భాష. ఇంకా మొహానికి తెలంగాణ భాషను మాట్లాడుతున్నాడు, తెలంగాణ పరుగు తీర్చండి, అది తెలంగాణ భాష కదా. ఇప్పుడు నేను మొహానికి అనే పదం ఉపయోగించాను, నేను ఉపయోగించాను, మొదటిసారి ఉపయోగిస్తున్నాను. నువ్వు తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారికి నువ్వు ఇస్తున్న గౌరవం, నువ్వు ఇస్తున్న మర్యాద, నువ్వు మాట్లాడుతున్న విధానం మాలాంటి వాళ్ళకి కూడా మాట్లాడే స్పష్టత ఇస్తావు. అది అడిగే విధానం, మాట్లాడే విధానం వచ్చింది, గ్రహపాటునో పొరపాటునో నీకు ఒక అవకాశం వచ్చింది, ఉందా ఉండాలి కదా. ఆ పదవి దగ్గర హుందాతనం ప్రదర్శించాలి కదా, ప్రజల కొరకైనా ఆ పదవి కొరకైనా. నీకంటే ముందు చాలామంది మంత్రులు అయిన ముఖ్యమంత్రులు అయినరు, ఎప్పుడన్నా ఒకసారి తెలంగాణను ద్రోహం చేసిన ఆంధ్ర ముఖ్యమంత్రులు కూడా ఎవరు అట్లా మాట్లాడలేదు. నీ బాసు నిలువెల్ల విషయం ఉండే నీ బాసు తెలంగాణ నడుకోవడానికి ఎన్ని కుట్రలు కుంతాలు చేసినా మేము ఎప్పుడు అలా ఉపయోగించాలి, ఆ భాష ఉపయోగించాలి. అప్పటి మా శాసనసభ్యులు ఇక మేడిగడ్డ విషయంలో కూడా, మేడిగడ్డ విషయాన్ని కూడా అఖిలపక్షాన్ని వెళ్ళి తీసుకొని వెళ్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఆయన సీనియారిటీని గౌరవిస్తా, నీ తోటి సీనియారిటీని మంత్రినే గౌరవించే ఇది లేదు, నీ అజ్ఞానం ఐంగితం లేదు, నీకంటే చాలా పెద్దవాడు ఆయన. ఆయన ఎమ్మెల్యే అయినాడు, నువ్వు ఎడతిరుగుతున్నావు, ఆయన ఒక మాట సరైంది కాదు అట్లా అని చెప్పేసి అలా ఇస్తే పెద్దవాడిగా నువ్వు ఇచ్చిన గౌరవం ఏంటి, ఏం మాట్లాడవు మనిషి ఆయన కూడా. ఇది ఈ స్థాయి తీసుకుపోతాడు. మేడిగడ్డ, మేడిగడ్డ దారి తెలుసా ఈయనకు? మేడిగడ్డ ఇంచు ఇంచు కేసీఆర్ చూసినప్పుడు కేసీఆర్ కట్టించినాడు, అది ఎదురొచ్చిన మళ్ళీ సరి చేస్తే పోతారు, ఇంకా చిల్లర చేస్తారు. నీకు తెలియదా మేము 30 నాడు 13 నాడు సభ పెట్టుకుంటున్నాం కదా, నీకు తెలియదా? ఎందుకు చిల్లర మాటలు చిల్లర చేస్తే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు? ఈ చీప్ టాక్టిక్స్ పనికిరావు రాజకీయాల్లో, ఈ చీప్ టాక్టిక్స్ ఎప్పుడు పనికిరావు. రైట్, ఇక కేసీఆర్ సభ విషయానికి వద్దాం. 13న నల్గొండకు సభకు ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి, ఏ విధంగా ఉంటుంది సార్? ప్రజల్లో రైతాంగంలో పెద్ద ఎత్తున చర్చ ముగలేదు, వీళ్ళ నిర్వాహకం ఏం చేసిండ్రు అని. అంతకుముందు 60 సంవత్సరాలు కొట్లాడి కొట్లాడి సాగర్ వచ్చిన రోజు నుంచి ఏ ఒక్కనాడు కూడా చక్కగా నీళ్ళ పార్లమ పొలాలు, ఎస్ఎల్బిసి కావచ్చు, అటు మహబూబ్నగర్ కావచ్చు, సాగర్ ఎడమకాలు కావచ్చు, ఇక్కడే సార్ ఈ పదేళ్ళే కదా ప్రజలు అనుభవించింది. ఇది మాది అని చెప్పి ధైర్యంగా మేము దీనికి యజమానులు అని చెప్పి భావించింది ఈ పదేళ్ళే తెలంగాణ రైతులు. ఆయన వస్తే 2014 ముందు జరిగిన దారుణాలకు మీరే, మళ్ళీ మీరు వచ్చారు కథ, కాంగ్రెస్ వచ్చింది కృష్ణాపురం, ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకు సోయలేదు? ఎన్నికలు అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ వచ్చింది, మీరు వచ్చారు, కేంద్ర ప్రభుత్వ బలగాలు వచ్చినాయి, 2 నెలలు మాట్లాడలే, పేర్లు సంతకం పెట్టి వచ్చిండ్రు, మీకు ఇచ్చేస్తాము. ఇలా మేము దుర్గబట్టి మాట్లాడడం మొదలుపెట్టాక తప్పించుకోవడానికి బూతులు ఉపయోగిస్తున్నారు, కానీ ఈ బూతులతో ప్రజలు మరిపించలేరు. ఈ కృష్ణా జిల్లాల మీద పోరాటం చేయాలంటే కేంద్రంపై పోరాటం చేయాలి, కానీ నల్గొండలో వచ్చి కేసీఆర్ పోరాటం చేస్తే ఏమొస్తుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి అంటారు. మేము ఎక్కడ చేయాలో మేము చేస్తాం, నువ్వు చేయాలను నీ డ్యూటీ ఎంత చేయి, ఎక్కడ చేయాలనో ఎప్పుడు చేయాలనో దేనికి ఎక్కడ పెట్టాలనో అన్నీ తెలుసు కేసీఆర్, అట్లే కదా తెచ్చింది తెలంగాణ. తెచ్చిన తెలంగాణలో కనీసం సగం రాష్ట్రం సంబంధించిన భవిష్యత్తు సంబంధించిన విషయం పైన నీకు సోయి లేదు. మీ పని అంతా లంక బిందెల వెతులు అట్లుంది, మీకు ఎందుకు గుర్తుంటుంది తెలంగాణ ప్రజల హక్కుల గురించి సోయి? అసలు మీకు ఆ తెలంగాణ ఆత్మ ఉండి ఏడిస్తే కదా, తెలంగాణ ఆత్మ ఉంటే వస్తుంది ఆలోచన, ఏమవుతుంది నా రాష్ట్రం నా ప్రజలు ఏమవుతుంది.
మిస్ అయ్యి గలమే అని చూసి బయట పెట్టి మాట్లాడితే గందరగోళమై ఇప్పుడు ఏం చేయాలని తెలియక బూతులకు ఎత్తుకుంటున్నావు. దమ్ముంటే చాలా కొట్లాడదాం పందరం కలిసి. అధికారంలో నువ్వు ఉండి నువ్వు ఢిల్లీవో, నేను నీకు కదా సెగ పెట్టాలి, నువ్వు వెదరాలి కదా, నువ్వు రాసిచ్చి వచ్చి నన్ను ఢిల్లీవో, ప్రజల్ని కదిలించడం ఎట్లో ప్రజల్ని నడపడం ఎట్లో కేసీఆర్ బాగా తెలుసు. రేపు జరగబోయే సభకు కూడా షరతులతో కూడినటువంటి పర్మిషన్ ఇచ్చింది, వ్యక్తిగత దూషణలు కానీ పరస్పరం విమర్శించుకోవడం కానీ ఇలాంటివి ఏం చేయకుండా కొన్ని కండిషన్స్తో కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి కాబట్టి పెద్ద ఈ కండిషన్లో మేమే పెడతాం ఆ కండిషన్ లేదు. అవన్నీ ఎవరైనా చేయాల్సిన పని ఆ కండిషన్స్. ఇంకోటి ప్రధానమైనటువంటి వార్త చూసినట్టే సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు కూడా ఇవ్వడాన్ని ఎలా చూస్తారు? గతంలో ఇప్పుడు ఓటుకు నోటు కేసులో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని ఇక్కడి నుంచి కేసు మధ్యప్రదేశ్కు మార్చాలని, భోపాల్కు మార్చాలని మీరే పిటిషన్ దాఖలు చేయండి, ఎలా చూస్తారు? అవును తప్పకుండా ముఖ్యమంత్రి హోంమంత్రి నుండి ఆయన ఉండి ఆయన మీద విచారణ జరపమంటే ఎట్లా పేరు జరుగుతుంది విచారణ? గతంలో చాలా సందర్భాలు ఉన్నాయి. గతంలో తమిళనాడు జయలలిత గారి విషయంలో కూడా అదే జరిగింది. ఆమె ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసు అయింది, వారు ముఖ్యమంత్రి అయినారు, ముఖ్యమంత్రి కాగానే పిటిషన్ వేసినారు. ఈ రాష్ట్రంలో అయితే ఫేర్గా ఇంక్వైరీ జరిగే అవకాశం లేదు. కింది స్థాయి అధికారులు కాబట్టి తన మీదనే సాక్ష్యాలు పెట్టాలి పెట్టారు కాబట్టి పక్క రాష్ట్రాన్ని మార్చండి అంటే కర్ణాటక ఇచ్చింది, వాడు నేను నిరూపితమైంది, అది వారికి శిక్ష పడింది. ఇక్కడ కూడా అంతే తప్పకుండా మన హక్కు ఉంది అడగడానికి ఫేర్గా విచారం జరుగుతుంది.